హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే పొంగల్ సమయంలో కనుమ రోజున ఇదంతా కూడా ముక్కనుమ రోజున ఎక్కువగా బొమ్మల కొలువులు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ టైంలో అప్పుడు సంవత్సరానికి ఒకసారి కనిపించే బొమ్మల కొలువులు ఈ మధ్య చాలా ఈవెంట్స్లో చూశాను నేను. అది అవన్నీ కూడా తయారు చేసే మనకి వేప లక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఐడియం ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ, ఏంటి అసలు ఈ ఈవెంట్ బేస్డ్ ఆ బొమ్మల కొలువులు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. అది ఆ బొమ్మల కొలువులు ఎట్లా తయారు చేస్తారు? అసలు ఈ థీమ్ కానీ కాన్సెప్ట్ కానీ ఇదంతా ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు మేకింగ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఈ బొమ్మలన్నీ కూడా మీరే తయారు చేశారు? ఓన్గా హ్యాండ్మేడ్? హ్యాండ్మేడ్. ఎట్లా తయారు చేస్తారు, అసలు ఏంటి ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? పాతకాలం రోజుల నుంచి కూడా మనకి బొమ్మల కొలువు పెట్టుకునే ఒక ఆచారం ఉంది. ఎలా అంటే దసరాలకు పెడతారు బొమ్మల కొలువులు, అలాగే పండక్కి కూడా పెట్టుకుంటారు. పాత రోజుల్లో అయితే ఏటికొప్పాక బొమ్మలు, నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు, వీటితో బొమ్మల కొలువులు పెట్టుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కూడా నాన్న మా బార్బీ డాల్స్ని కూడా వాటికి తగ్గట్టు మినీ నేచర్ తయారు చేయడం దీని యొక్క అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరిగిన కొద్దీ మీ ఐడియాలజీ కూడా పెరిగిందండి. అదే అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, ఎందుకు మీరు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఇదైతే 2 ఇయర్స్ బ్యాక్ అండి. మా అబ్బాయి ఉపనయనానికి నాకు తయారు చేయాలని ఒక కోరిక కలిగింది అన్నమాట. నేను ఒక 15 రోజుల్లో మొత్తం ఏంటేంటి ఉంటాయి ఉపనయనానికి, అంకురార్పణ దగ్గర నుండి మనకి నాంది సమారాధన, నెక్స్ట్ చవలం, కర్ణవేద, ఇలా ఆల్ థీమ్స్ అన్నీ కూడా నేను అడిగి తెలుసుకొని ఒక నోట్స్ రాసుకొని నేను డాల్స్ తయారు చేశానండి. ఎలా తయారు చేశానంటే నా దగ్గరున్న వస్తువులతో నేను డాల్స్ని కొనుక్కున్నాను, బార్బీ డాల్స్ని కొనుక్కున్నాను, 4 ఇంచెస్ డాల్స్ కొనుక్కుని నేను నా దగ్గర ఇంట్లో దొరికే వస్తువులతోనే బయటగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా నేను నా ఈవెంట్ను చాలా గ్రాండ్గా తయారు చేసుకున్నాను. ఆ రోజు ఈవెంట్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఉపనయనం అంటే తెలుసు కానీ దేని తర్వాత ఏది ఉంటుంది అన్నది నాకు ఎప్పుడు మేము చూడలేదు. కార్యక్రమంకి వస్తాము చూస్తాము అంతా తెలుసు కానీ ఇలా బొమ్మల కొలువు రూపంలో పెట్టడం అన్నది చాలా బాగుందని చాలామంది ప్రశంసలు నేను ఆ రోజు అందుకున్నాను. ఆ రోజు నా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇది స్టార్ట్ అయిన ఒక 15 రోజుల తర్వాత నాకు ఒక సిస్టర్ అవుతారు, తాను అడిగింది మాట నాకు ఏంటనంటే సీమంతం డాల్స్ తయారు చేస్తావా నాకు అని చెప్పేసేసి, అక్క అని చెప్పేసేసి. అంటే ఓకే, నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు తయారు చేయడానికి, ఎలా తయారు చేయాలన్న ఆలోచన ఉంది కానీ మనం ప్రయత్నిస్తే భగవంతుడు కూడా మనకు అన్నీ సమకూర్చుతాడు అన్నది చాలా నిజం. నేను తనకి ఓకే నా దగ్గర ఏమీ లేకపోయినా తను అడిగిందని మాటిచ్చేసాను చేస్తానని చెప్పేసేసి ఇంకా అంతే. ఒక 3 డేస్లో అన్నీ దొరికేసాయి, నేను తనకి తయారు చేయడం జరిగింది. ఆ రోజు ఈవెంట్లో నాకు చాలా మంచి పేరు వచ్చింది, అందరూ కూడా చాలా బాగుంది అన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి నా ప్రయాణం మొదలుపోయింది. అచ్చా అచ్చా అచ్చా. అంటే ఆ క్షణంలో మీకు ఇదే తయారు చేయాలి, ఈ కాన్సెప్ట్ తయారు చేయాలి, ఈ థీమ్ని అనుకోవాలి అనేది మీరు చాలా హోంవర్క్ చేసుకుంటే కానీ ఆ బొమ్మలు ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా రాదు కదా? రాదు. అది ఎట్లా వచ్చింది మీకు? అది ఏ ఈవెంట్ ఎలా ఉంటుంది అన్నది మనకి చిన్నప్పటి నుంచి ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల అలవాటు అవుతుంది. ఫస్ట్ మన పెద్దలు మనకి తీసుకువెళ్ళడం వల్ల
సాంప్రదాయాలు మన సాంప్రదాయం తెలియడం కోసం మన చిన్నప్పుడు మన పెద్దలతో ఒక పెళ్లికి తీసుకెళ్లేవారు. ఇంట్లో జరుపుకుని ఏ ఫంక్షన్ కైనా సరే మన పెద్దలు కంపల్సరిగా మనల్ని తీసుకెళ్లేవారు. అలా తీసుకెళ్లేటప్పుడు మనకేంటంటే దీని తర్వాత ఇది జరుగుతుంది అని వాళ్ళు చెప్పేవారు కూడా నాన్న. అలాగా ఆ థీమ్స్ అన్నింటినీ కూడా గుర్తు పెట్టుకొని ఒకవేళ నాకు తెలియకపోతే అడిగి తెలుసుకొని పెళ్లి ఈవెంట్ ఉంది పసుపు దంచడం దగ్గర నుంచి సప్తపాదాల వరకు కూడా నాన్న. అలాగే అమ్మాయి పుట్టడం, అమ్మాయి మెచ్యూర్ అవ్వడం, అమ్మాయికి పెళ్ళి అవ్వడం, సీమంతం, తర్వాత ఉయ్యలో వేయడం, ఉయ్యలో వేసిన తర్వాత అన్నప్రసన్న, ఇలాగ అమ్మాయికి జరిగే అన్ని ఈవెంట్స్ని కూడా ఒక థీమ్ కింద తయారు చేయడం. అలాగే అబ్బాయికి ధోతి ఫంక్షన్, అబ్బాయి ఈవెంట్స్లోకి వచ్చేసరికి అమ్మాయి అమ్మాయి పుట్టిన దగ్గర నుండి షష్ఠి పూర్తి వరకు కూడా ఆల్ థీమ్స్ ఉంటాయి. ఓకే, ఆ థీమ్స్ మీరే డిజైన్ చేసుకున్నారా? అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈవెంట్ చూసి ఏదైతే సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి ఆ కార్యక్రమాలను బట్టి మీరు థీమ్ రెడీ చేస్తారు? అంటే మనకి ఒక అలవాటు ఉంటుంది కదండి, దీని తర్వాత ఇది వస్తుందని చెప్పి నోట్స్ రాసుకుని అక్కడ పెళ్లి సంబంధించిన మీరు అదంతా కూడా నీట్ గా ఒక స్టెప్ వైజ్ గా పెట్టారు మీరు. ఇది ఆ స్టెప్ వైజ్ పెట్టడం అనేది మీ థీమ్ మీరు ఓన్ గా డిజైన్ చేసుకుంటారు? నోట్స్ రాసుకుంటానండి. ఓకే, ఈ థీమ్ కి ఎన్ని డాల్స్ ఉండాలి, ఎన్నైతే బాగుంటాయి, అలాగే ఒక థీమ్ రాసుకొని ఒక చిన్న డ్రాయింగ్ నాకు వచ్చినట్టుగా వేసుకొని నేను దాన్ని డిజైన్ చేసుకుంటాను. ఓకే, ఈ సెట్ లో ఇన్ని డాల్స్ ఉంటే సరిపోతాయి, రీజనబుల్ గా ఉండేటట్టు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు కూడా నేను డిజైన్ చేసుకుంటాను కస్టమర్ కోసం అని చెప్పి. అలాగే మనకి వాళ్ళు ఫోన్ చేస్తారు కస్టమర్స్, మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది, మాకు దీనికి సంబంధించిన డాల్స్ కావాలి, మేము ఇంట్లో అందరూ ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాము, అలాంటివే కావాలంటే కస్టమైజ్డ్ కూడా చేయడం జరుగుతుంది. లేదు మా బడ్జెట్లో కావాలి అంటే మనం నాన్ కస్టమైజ్డ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మిమ్మల్ని అంటే మీరు ఏదైనా ఒక ఈవెంట్, ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుద్ది, ఆ ఈవెంట్కి మీకు నేను సంప్రదించాలంటే ఆ బొమ్మల కొలువులు ఇదంతా థీమ్ మాట్లాడాలంటే ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ మామూలుగా హాఫ్ సారీ ఫంక్షన్ ఉందనుకోండి 4 డేస్ సరిపోతుంది. ఓకే, 4 డేస్లో నేను సెట్ చేస్తాను. ఏంటంటే ఒక వారం రోజులు అనుకోండి మనకి కొరియర్ అది కూడా చేరాలి కాబట్టి ఏదైనా ఒక వారం రోజులు ఉండాలి, దగ్గరలో పరిధిలో అనుకోండి 2 ఆర్ 3 డేస్లో వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం నాకు తయారు చేయడానికి మాత్రం 3 డేస్ పడుతుంది ఒక సెట్ తయారు చేయడానికి. ఎలా అప్రోచ్ అవ్వాలి? మాది ఆన్లైన్ ఉందండి, అందులో ఉమా క్రియేషన్స్ అనే సంస్థ ఉంది. ఓకే ఓకే, ఆ సంస్థ అనొచ్చా, ఉమా క్రియేషన్స్ ఉంది, అందులో మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు అప్రోచ్ అయితే మేము. వెబ్సైట్ అది మీకు? లేదండి, వెబ్సైట్ కాదండి, జస్ట్ వాట్సాప్ కేటలాగ్ ఉంటుంది. ఓకే, ఉమా క్రియేషన్స్ అనేది వాట్సాప్ కేటలాగ్ లో మీకు వాట్సాప్ చేయొచ్చండి. ఓకే అమ్మా, అప్పుడు ఏదైతే ఈ సాంప్రదాయబద్ధంగా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్, ఇప్పుడు అంతా టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది, ఇప్పుడు ఏ టెక్నాలజీ నుంచి మొత్తం మనం ఆ స్టేజ్కి పరిగెడుతున్నాం మనం, ఆ టైప్ ఏదైనా మీరు అంటే ఇప్పుడు మనం చూసాం మనం గణేష్ విగ్రహాలను కూడా రకరకాలుగా తయారు చేసేసారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఆ టైప్ ఏదైనా మీరు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఏమైనా చేయగలరా? లేదండి, నా ఉద్దేశం ఏంటంటే మన సాంప్రదాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు, రానున్న తరం వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో బొమ్మల కొలువు రూపంలో పెడితే అవతల తరానికి కూడా తెలుస్తుందండి. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి మనకి 2 జడలు వేసుకొని ఇంట్లో ఒక పరికిణి జాకెట్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, రానున్న తరం వాళ్ళు కూడా మర్చిపోకూడదు, దానిని చూసి అందంగా చాలా బాగుంది అన్నట్టు ఉండాలి. సాంప్రదాయాన్ని కాపాడు, సాంప్రదాయాన్ని కాపాడుకోవడం. ఓకే, అంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు వరదలగా అన్నీ చూపిస్తూ ఉంటారా? మనకి ఎంత ఎంత టెక్నాలజీ పెరిగినా సరే మన విలువలు కొన్ని ఉంటాయి, మనకి మన ఇంట్లో ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలాంటివన్నీ తెలియాలి అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చూస్తూ ఉండాలి. పిల్లలు అబ్బా భలే ఉంది అమ్మ నాకు కూడా 2 జడలు వేస్తావా, చూడు ఈ బొమ్మ ఎంత బాగుంది, చూడు పరికిణి జాకెట్ వేసుకున్న అమ్మాయి ఎంత బాగుంది, నాకు ఇలా తయారు చేస్తావా అమ్మ అన్నట్టు నెక్స్ట్ తరం పిల్లలు కూడా మోడరేట్ అయినా సరే మన థీమ్స్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి.
కనీసం ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ రోజు అయినా సరే చూసి భలే ఉంది కదమ్మా నన్ను ఇలా తయారు చేస్తావా అని అడగాలి పిల్లలు. అలా మీరు మీకు ఏదైనా ఈ 2 ఇయర్స్లో మీకు ఏదైనా మనసుకు హత్తుకున్న సంఘటన ఏదైనా జరిగిందా? చాలానే అయ్యేవి. పెళ్లి సెట్ అండి, పెళ్లి సెట్ చూసి చాలా మంది అప్రిషియేట్ చేశారు నన్ను. చాలా బాగుంది, పెళ్ళికి కూడా వెళ్తాము, ఆ భోజనం టైంకి వెళ్ళి అక్షింతలు వేసి వచ్చేస్తాము, మొత్తం ఉండం. కానీ పెళ్ళి ఈవెంట్ ఈవినింగ్ వచ్చి ఈ బొమ్మలు అన్నీ చూసి ఓ భలే ఉంది ఎవరు పెట్టారు అని చెప్పేసి కాల్ చేసి నాకు అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సీమంతం సెట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయండి. భలే చేశారు, ఎవరు చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అంటారు. చాలా బాగుంది, లక్ష్మి గారు చేశారా డాల్స్, ఓ లక్ష్మి గారు తెలిసి డాల్స్ కూడా చేస్తారా లక్ష్మి గారు అని చెప్పేసి ఇలాగా కాల్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మీరు అంటే ఎక్కడైనా ఈవెంట్ జరిగినప్పుడు ఎంత దూరమైనా వెళ్ళి చేయగలరా, లేకపోతే మీకు ఏమైనా ఒక పరిధి క్రియేట్ చేసుకున్నారా? నేను డాల్స్ అయితే ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి, రెంట్కి కూడా ఇస్తాను. నేను కొరియర్ చేస్తాను, రెంట్కి కూడా ఇస్తాను. అలాగే నేను ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్తానండి. డాల్స్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నేను క్లాసులు కూడా ఇస్తాను ఆన్లైన్లోనే. మొత్తం థీమ్స్ ఏంటేంటి ఉన్నాయి, ఏంటేంటి నేర్చుకుంటే థీమ్స్ వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు. అలాగే నేను కొంతమందికి మెటీరియల్ ఇస్తే వాళ్ళే సొంతంగా థీమ్స్ తయారు చేసుకొని వాళ్ళ ఈవెంట్స్లో పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. నేను తయారు చేసి ఇవ్వడం ఒకటైతే వాళ్ళు మెటీరియల్ తీసుకొని వాళ్ళే సొంతంగా తయారు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు అభినందనలు కూడా పంపించారు వాళ్ళు. ఓకే, అంటే క్లాసులు నేర్పిస్తాను కదా, వాళ్ళు అలా నేర్చుకున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక బొమ్మ మీరు హ్యాండ్మేడ్ తయారు చేయడానికి ఎంతవరకు టైం పడుతుంది, ఎట్లా దాన్ని ప్రిపేర్ చేయాలంటే ఏమేమి వస్తువులు కావాలి ఫస్ట్? ఒక డాల్ తయారు చేయాలంటే మినిమం ఒక 10 ఐటమ్స్ పడతాయండి మనకి. క్లాత్, వాటికి సంబంధించిన లేసులు, గమ్ము, అలాగే పెన్స్, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ జ్యువెలరీకి సంబంధించిన ఇయర్ రింగ్స్ స్మాల్ ఉంటాయి అవి బిగ్ ఉండవు. నెక్స్ట్ వైట్ స్టోన్ లేస్ అని చెప్పేసి మెటీరియల్ షాప్లో దొరుకుతుంది మనకి. అంటే కొన్ని థీమ్స్ వచ్చేసి మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి, మనం తెచ్చుకొని చేసుకోక అది ఎలా చేయాలన్నది తెలియదు. ఇదేంటి అంటే డాల్స్ నేర్పించే వాళ్ళందరికీ కూడా నాన్న అందరూ ఎక్కువ అమౌంట్ పెట్టి నేర్చుకోలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏం లేదు, మన ఇంటి పక్కనే ఒక బుక్ స్టోర్లో దొరుకుతాయి కొన్ని ఐటమ్స్, తర్వాత ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి కొన్ని ఐటమ్స్. ఇలా తెచ్చుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకున్నాం చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు రానున్న నెక్స్ట్ జనరేషన్కి, మీ డాల్స్ వల్ల ఇన్స్పైర్ అవ్వబోతున్న జనాలకి మీరు ఏం చెప్తారు? నా జర్నీ ఎలాంటిది అంటే నేను ఉండే ప్లేస్లో అసలు ఏమీ దొరకవండి. నాకు ఏదైనా కొత్తగా చేయడం అన్నది మొదటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఏదైనా కొత్తగా కనిపించగానే చేయడానికి ప్రయత్నిస్తాను, మెటీరియల్ నా దగ్గర ఉన్న దాంతో తయారు చేయడానికి చూస్తాను నేను. అలాగా నేను ఈ డాల్స్ తయారు చేయడానికి మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర ఎటువంటివి లేవండి, అయినా సరే నేను వాటిని తయారు చేయగలిగాను. ఈరోజు నేను అమెరికా వరకు చేరుకోగలిగాను నా డాల్స్ని, యుఎస్, యూకే, సింగపూర్ లాంటి వాటి కూడా నేను పంపించగలిగాను డాల్స్ని. నేను ఉండేది ఒక స్మాల్ విలేజ్ అండి, అసలు ఏమీ దొరకని ప్లేసు. నేను చెప్పేది ఏంటి అంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే అన్నీ మన దగ్గర ఉంటేనే చేయాలి అని అనుకోకూడదు. మన దగ్గర ఏమీ లేకపోయినా మన సంకల్ప బలం ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉంటే చాలు, మనం దేన్నైనా సాధించగలుగుతాం. రానున్న తరానికి నేను చెప్పాలనుకున్నది ఇది ఒకటేనండి, డిసప్పాయింట్ అవ్వకూడదు. లేదు, మన దగ్గర ఉన్నదంతా ఎలా చేయగలము అన్నది ప్రయత్నించాలి, లేదా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయగా కొన్ని రోజులకి మనకు అది లభిస్తుంది, మన ప్రయత్నంలోనే ఉంటుంది. ఏదైనా ఉన్న ప్లేస్కి, చదివే చదువుకి, చేసే పనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, ఇది వైపాలక్ష్మి గారు చెప్తున్నటువంటి బొమ్మల కొలువు తయారీ విధానం. మేడం చాలా ఈజీగా కాదు, అది చాలా కష్టపడాలి. నేను కూడా చాలా ఫస్ట్ నుంచి కూడా నేను ఏమీ దొరకని ప్లేస్లో నుంచి ఇటువంటి బొమ్మల కొలువులు తయారు చేసుకుంటూ వచ్చానని చెప్పేసి అన్నారు.
ఇప్పుడు మీకోసం ఆ బొమ్మల కొలువు ఏదైతే ఆ థీమ్ వైజ్గా ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చివరిగా మా ప్రేక్షకులకి. మేడం నాకు ఇదంతట్లో కూడా పూర్తిగా ఈ పెళ్ళి సెటప్ అనేది బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది, ఇది ఒక్కసారి క్లియర్గా ఒక స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అందరికి. మనం పెళ్ళి మొదలవ్వగానే ముందు పసుపు దంచుతామండి, నెక్స్ట్ పెళ్ళి కూతుర్ని చేస్తాము, మెహందీ అలాగే ప్రదానం కూడా చేస్తాము, నెక్స్ట్ కన్యాదానం, మాంగల్య ధారణ, బ్రహ్మముడి, తలంబ్రాలు, ఉంగరాలు తీయడం, సప్తపాదాలు. ఇన్ని స్టెప్స్ పెళ్ళిలో ఉంటాయనేది చాలామందికి ఎవరికి తెలియదు. జనరల్గా మీరు అన్నట్టు ఇందాక పెళ్ళికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి అక్షంతలు వేసేసి భోజనం చేసి వచ్చేయడం అంతవరకే అందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా ఓన్లీ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది మాత్రమే ఇటువంటి ఈ తతంగం అంతా కూడా చేస్తూ ఉంటారు. అందరికీ అర్థమవుతాయి అంటారా ఇదంతా? ఇట్లా మీరు అన్ని కాన్సెప్ట్ అన్ని ఏరియా అన్ని ఇది కూడా చేస్తారా? అన్ని ఈవెంట్స్ కూడా చేస్తానండి. మెచ్యూర్ ఫంక్షన్ అయితే దానికి సంబంధించినది, ఓకే, కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అలాగే ఈ పెళ్లి సెట్ వచ్చేసరికి ఈవినింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇలా అంతా చూసి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆ పిల్లలు వచ్చేసి ఇలా చూసి భలే ఉంది, మనం పెళ్ళిలో ఇన్నేసి ఈవెంట్స్ ఉంటాయా, మనకి ఇలా జరుపుకుంటామా అన్నది వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఇది నా మెయిన్ కాన్సెప్ట్ అయితే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు అరేంజ్ చేశారు కదా, ఇవన్నీ ఎట్లా అసలు ఏంటి ఈ బొమ్మ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒకసారి. ఈమె సరస్వతీదేవి అండి. దీన్ని తయారు చేయడానికి కావలసిన చూడండి జ్యువెలరీ, క్లాత్, లేస్, అలాగే జ్యువెలరీకి సంబంధించినవి, కిరీటం, తర్వాత హెయిర్, ఈ బొట్టు పెట్టేయడానికి లైనర్, ఇలాగా చాలా థీమ్స్ ఉపయోగిస్తే ఒక డాల్ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ థీమ్ వైజ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఇదంతా. ఇవి మనకి దసరాలకి సంక్రాంతికి పెట్టుకునే బొమ్మల కొలు డాల్స్ అండి, నవదుర్గా డాల్స్. అంటే 9 ఉంటాయండి? నవదుర్గలు అండి. ఓకే ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు అలంకరణను బట్టి ఏర్పాటు చేసుకుని నవదుర్గల సెట్ అండి. అమ్మాయి మెచ్యూర్ అవ్వడం, ఎంగేజ్మెంట్, సీమంతం, గృహప్రవేశం సెట్ అది. ఇది అన్నప్రసన్న, అది ఊయల్లో వేయటం, అది అబ్బాయి ధోతి ఫంక్షన్. అలాగే ఇవి బొమ్మల కొలువుకు పెట్టుకునేవి, సంక్రాంతికి కానీ మన దసరాకి కానీ పెట్టుకునే దశావతారాలు మొత్తం.